మీ అందరికి తెలుసు ఒక వైపేమో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఉన్న వాటినన్నీ ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉంది జీఎస్టీ మీద మన చేనేత మీద 5% జీఎస్టీ చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మరి ఇంతకంటే దుర్మార్గం ఇదివరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేశారు పవర్లూమ్ బోర్డు రద్దు హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు మహాత్మా గాంధీ బీమా బంకర్ యోజన రద్దు ఈ రకంగా మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఐసిఐసిఐ లొంబార్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ రద్దు అన్ని కూడా రద్దు చేసి వాళ్ళేమో చేనేత వద్దు అన్ని రద్దు అనే పద్ధతిలో వాళ్ళు పోతా ఉన్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మాత్రం స్కిల్ డెవలప్‌మెంట్ మాత్రమే కాదు ఆల్్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ దాన్ని కూడా పొందుపరచుకోవాలా దాన్ని కూడా పదిలపరచుకోవాలా పటిష్టపరచుకోవాలన్న ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు మాతో టాటాలు మాత్రమే కాదు తాతల నాటి కులవృత్తులను కూడా ఆదరించినప్పుడే సమాజం బాగుపడుతది అనే మాట పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆయన స్వయంగా దుబ్బాకలో చదువుకున్న వ్యక్తి ఒక పద్మశాలి సోదరుడి ఇంట్లో ఉండి అక్కడే చదువుకున్న వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి మగ్గమేందో మగ్గం చుట్టూ అల్లుకున్న జీవితమేందో బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా గతంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా తెలియదు అంటే అది అతిశయోక్తి కాదు అందుకే వారి ఆధ్వర్యంలో చాలా కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చాం అందులో ముఖ్యమైనవి నేతన్నలకు 50% సబ్సిడీ ఇస్తూ నూలు రసాయనాలను తీసుకొచ్చిన చేనేత మిత్ర అనే కార్యక్రమం అదే విధంగా మీ కోసం తీసుకొచ్చిన నేతన్నకు చేయూత అనే కార్యక్రమం పొదుపు కార్యక్రమం సేవింగ్స్ కార్యక్రమం దాంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చాం కానీ వాటిల్లో కొన్ని లోపాలు ఉన్నాయి సవరించండి మాకు లాభం చేయండి అని మీరు గతంలో ఇదే హాల్లో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడు మీరు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం వాటిని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఏం చెప్పినారు నాకంటే ఆనాడు ఈ చేనేత మిత్ర అనే పథకంలో మీరు అంటున్నారు 50% సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు కానీ దానిలో మాకు డబ్బులు టైం కొస్తలేవు ఎందుకంటే ఆ ఇన్వాయిస్లు అప్లోడ్ చేసుడు అదే విధంగా NHDC ద్వారా గానీ NHDC డిపోల ద్వారా గానీ కొనుగోలు చేయాలనే కండిషన్ పెట్టడం దీనివల్ల మేము ఇన్వాయిస్లు సమర్పించలేకపోతున్నాం మీరెవరికైతే లాభం జరగాలని కార్యక్రమం పెట్టినరో కార్మికులకు మాకు వస్తలేదు మాకు డైరెక్ట్ గా సబ్సిడీ ఇయ్యండి అనే మాట మీరు కోరడం జరిగింది మీ కోరికను మన్నిస్తూ ఈ రోజు నేను ప్రకటిస్తా ఉన్నాను ఈ చేనేత దినోత్సవం నాడు మనం ఈ రాబోయే నెల నుంచి అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచే ప్రతి కార్మికునికి ప్రతి మగ్గానికి నెలకు 3,000 రూపాయల చొప్పున డైరెక్ట్ గా మీ అకౌంట్ లో జమ అయ్యే విధంగా ఈ పథకాన్ని మార్పు చేయడం జరిగింది ఇది మీ కోరిక మేరకు మీకు విజ్ఞప్తి మేరకే ఎందుకంటే మొదలు కట్టుడు తర్వాత తెచ్చుకునుడు ఇది అయ్యే పని కాదు అని మీరే చెప్పినారు నెలకు 3,000 రూపాయల చొప్పున దీని వెంటనే స్టార్ట్ చేస్తున్నామనే మాట కూడా వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి దీనివల్ల తప్పకుండా లాభం జరుగుతుంది దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా మిత్రులందరినీ కూడా నేను మీ చప్పట్ల మధ్యన మా డిపార్ట్మెంట్ రూపొందించింది వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి నేతన్నకు బీమా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన రాలే రైతు బీమా చేయాలే రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఆ కుటుంబానికి ఒక దీమాని ఇయ్యాలే అనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న 40 లక్షల పైచిలుకు రైతు కుటుంబాలకు వారొక్క రూపాయి కట్టే అవసరం లేకుండా రైతు బీమా కార్యక్రమం తీసుకొచ్చింది అది చూసిన తర్వాత ఈరోజు మా నేతన్నలు అడిగిండు అన్నా వ్యవసాయం తర్వాత అంతమంది ఆధారపడే వృత్తి మాది వ్యవసాయం తర్వాత ఈ దేశంలో అంత ఎక్కువ మంది నిమగ్నమై పనిచేసేది నేత వృత్తి మరి మా సంగతి ఏంది అని అడిగిండు అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను మా రమణ గారిని మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మా అధికారులను పిలిపించి బీమా కార్యక్రమం స్టార్ట్ చేయండి నేతన్నకు కూడా అని చెప్తే 5 లక్షల రూపాయల చొప్పున నేతన్నకు బీమాను స్టార్ట్ చేసినాం కానీ దాంతో మీకు సంతృప్తి రాలే ఏమన్నారు మీరు ఇది బాగానే ఉంది కానీ 59 ఏళ్ల వరకే వస్తున్నది మా వాళ్ళేమో 75 ఏళ్ల దాకా పనిచేస్తుండ్రు మా సంగతి ఏంది మరి పెద్దోళ్ళ సంగతి ఏంది ఎవరికైతే అవసరమో వాళ్ళకే వస్తలేదు కదా అన్నారు అందుకే ఏం చేసినామంటే ఎల్ఐసిని పిలిచినాం మాట్లాడినాం వాళ్ళు మేము చేయలేము 60 ఏళ్ళు దాటితేని వాళ్ళు అన్నారు అందుకే మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఏదైతే మన కార్యక్రమం ఉందో నేతన్నకు చేయూత అనే కార్యక్రమం థ్రిఫ్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ థ్రిఫ్ట్కు లింకు చేసి రాష్ట్రంలో ఎవరైతే 59 ఏళ్ల పైబడ్డ నేతన్న ఉన్నారో 59 నుంచి 75 ఏళ్ల వరకు ఉన్న నేతన్నలకు కూడా ఆ థ్రిఫ్ట్ కార్యక్రమంతో లింకు చేసి ప్రభుత్వమే నేరుగా మీకు ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా మీకు బీమా ఇచ్చే విధంగా కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం గట్టిగా మీ చప్పట్లు